పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది, 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది, 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది, ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది, 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచి, అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా, సత్యహరిచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన, మేమనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. సరే వారు నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పిండ్రు, వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10000 20000 కోట్లు అన్నాడు. వారు ఏం చెప్పాలి, మేము 20000 కోట్లు తినలేదా, 15000 కోట్లు తిన్నాం, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తామని తిన్న 10000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడీ బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఆవేశపడ్డాడు ఎందుకు, మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా ఆడికి వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికి వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకు ఉంటాయి, వారి జ్ఞాపకాలు మాకు ఉంటాయి, మాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష, నాకు కూడా మీరాబురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ, నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటుండు, మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఇంత క్రోశంగా మాట్లాడిండు కూర్చోలేదు అధ్యక్ష. అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు, సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. సార్ ఈయన చరిత్ర సార్, ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్, హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో, ఇంకో భిక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన దగ్గర మా జిల్లాకెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఇంకొకటి, రామారావు గారు NTRామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్ రెడ్డి గారు, మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నారే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు, ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట, దొంగదనాలు కిరాయి ఎత్తలు దొంగదనాలు తప్ప. రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తాను. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా,
ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లిక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి, ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా, నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన్నా దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి ఈ చెత్తగండ్ల మాటల్ని, చెత్త మాటల్ని. లేదు లేదు, గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు, అరే ఆగా బాబు ఆగు, నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనం చెప్పిన బర్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంత్రి అందులో నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ రికార్డు ఆపేయండి. మీరు సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి, మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన న్యాయమైన, నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు, నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు చెప్పేయండి.